హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశాని. ఇదేంటంటే మా బబ్లీ డెలివరీ వీడియో అన్నమాట. ఇది యాక్చువల్గా చెప్పేది ఏంటంటే, డెలివరీ ముందు రోజు ఈవినింగ్ నుంచి ఇలా గోకడం అయితే స్టార్ట్ చేసింది. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారనమాట, ఒక 2 డేస్ ముందైతే ఇలా చేస్తుంది, 2 డేస్ తర్వాత డెలివరీ అవుతుంది అని. మేము కూడా ఇంకా 2 డేస్ టైం ఉందేమో అనుకున్నాం. కాకపోతే ఏంటంటే, నైట్ అయ్యే కొద్దీ ఇంకా కంటిన్యూస్గా ఇంకా అలా చేయడం వల్ల మాకు కూడా డౌట్ వచ్చింది, ఏ నైట్ టైమో పెడతదేమో అని భయపడి ఇంకా దానికోసం ఇంకా అలా లేచే ఉన్నాం అన్నమాట. ఆ రోజు అంతా ఇంకా అలా గోకుతూనే ఉంది. తర్వాత దాని ఫేస్ అదంతా కూడా డల్గా అయిపోయి కొంచెం ఆవేశం పడినట్టుగా కూడా అయిపోయింది. దానివల్ల ఏంటంటే, మేము కూడా భయపడ్డాం అనమాట, మా బబ్లీ ఏమైపోద్దని భయపడ్డాం. ఫస్ట్ డెలివరీ కదా, మాకు తెలీదు, దానికి కూడా తెలీదు. అందుకని చెప్పేసి మేము టెన్షన్ పడి దాని దగ్గర అలా కూర్చొని ఉన్నాం. క్లాత్లు అయితే చాలా వేసాం, దాని దగ్గర ఒత్తుగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుందని వేస్తే అది ఏం చేసిందంటే, అలా గోకేటప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కూడా అటు ఇటు చల్లా చెదురు చేసేసింది. దాని కింద వేస్తున్నా కూడా ఉంచుకోలేదు, ఇంకా అలా పక్క పక్కనే ఉంచేసింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్, ఇది ఇంకా అలా గోకుతుంది. మాకు డౌట్ వచ్చింది, నేను మా హస్బెండ్ అయితే దానికోసం ఇంకా అలా కాసు కూర్చున్నాం. ఒకవేళ డెలివరీ అయినా అవ్వకపోయినా మా బబ్లీకి వచ్చి సేఫ్గా ఉండాలని మా టెన్షన్లో మేము ఉన్నాం అనమాట. అదైతే చాలా బాధపడింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ బేబీ అయితే పెడుతుంది, టెన్షన్ పడింది. ఫస్ట్ ఏదో వస్తుందేమో అని కంగారు పడింది. నా దగ్గరికి వచ్చేసింది, క్లాత్ మీద ఉండేదే నా దగ్గరికి వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే, నేను దాన్ని మొత్తం అంతా కూడా నిమురుతున్నాను అనమాట. పాముతుంటే ఇంకా దానికి టెన్షన్ పోయి ఇంకా బేబీస్ని అయితే డెలివరీ అయితే అదే వేసేసుకుంది. మేమైతే ఏమీ చేయలేదన్నమాట ఫస్ట్ డెలివరీ. అది భయపడ్డాం మేము, బబ్లీకి ఏమైనా అవుతుందా, పిల్లలు ఏమైనా చేస్తుందా అనేసి భయపడ్డాం. కాకపోతే ఏంటంటే, చాలా హ్యాపీగా అయితే డెలివరీ అయితే వేసేసింది. మొత్తం అన్నీ కూడా బబ్లీయే చేసింది, మేమైతే ఏమీ చేయలేదు. స్టార్టింగ్ జస్ట్ దాన్ని ధైర్యం ఇచ్చాను అంతే తప్ప అంతకుమించి ఇంకేమీ మేము చేయలేదు. అన్నీ కూడా తనే చేసుకొని అంతా కూడా క్లీనింగ్, బేబీస్ అన్నీ కూడా తనే చేసేసుకుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కేర్ చేస్తుందో పిల్లల్ని అయితే. మేమైతే అసలు ఫస్ట్ డెలివరీ కదా, తనకు తెలియదు ఏం చేస్తుందని భయపడ్డాం. గబుక్కున అది పిల్లని తీసుకుని వెళ్ళిపోయి దానికి ఏమైనా అవుతుందేమో టెన్షన్ పడ్డాం అనమాట. ఫస్ట్ అంటే ఎవరికి కూడా తెలియదు కదండి, మనకైనా నెక్స్ట్ జంతువుల్లో అయినా కూడా అంతే కదా. ఎందుకంటే మా బబ్లీ అంటే మాకు చాలా ప్రాణం, అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాం. కాకపోతే ఏంటంటే, బేబీస్ అయితే చాలా చక్కగా చూసుకుంటుంది, చాలా చక్కగా వేసుకుంది డెలివరీ అయితే. అసలు క్లాతుల మీద అయితే పుట్టిన కానించి అసలు పిల్లల్ని క్లాతుల మీద అయితే ఉంచలేదు. ఏ క్లాత్ వేసినా కూడా క్లాత్ని అయితే కాళ్ళతో చేతులతో లాగేసి పాడేస్తుంది. చూస్తున్నారా, ఫస్ట్ బేబీ అనమాట, పుట్టగానే దానికి ఫీడింగ్ కూడా ఇస్తుంది. బబ్లీకి అసలు ఏం తెలియదు అనుకున్నాం మేము, ఎలా పెడతాదో ఎలా చూసుకుంటుందో అని టెన్షన్ పడ్డాం. మేమే చూసుకోలేమో దాన్ని అనుకున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 అనమాట ఫస్ట్ బేబీని పెట్టింది. బేబీని పెట్టగానే బేబీకి అయితే పాలు అయితే పెట్టేసింది. చూడండి ఎంత చక్కగా చేయి వేసి కూడా ఎంత చక్కగా చూస్తుందో వాటిని అయితే. చూస్తున్నారు, చుట్టూ క్లాత్లు అయితే తనకు ఒత్తుగా ఉంటాయని చెప్పేసి అన్నీ కలిపి పెడితే, అదేంటంటే ఒకటి ఒకటి పక్కకు తోసేసి ఇంకా వేరే క్లాత్ మీద పెట్టి తీసుకొచ్చి పిల్ల పుట్టిన తర్వాత క్లాత్ మీద తీసుకొచ్చి దానికైతే ఫీడింగ్ అయితే పెడుతుంది. నేను ఇప్పటి నుంచి 15 డేస్ వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదేంటంటే ఇంకా నెక్స్ట్ బేబీస్ అయితే బేబీస్ పెట్టింది. చూడండి ఫస్ట్ డే అనమాట, ఫస్ట్ డే బేబీస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. క్లాత్ అయితే వేస్తున్నాం, కాకపోతే బబ్లీ అయితే అసలు క్లాత్ మీద ఉంచట్లేదు పిల్లల్ని. ఇదేంటంటే సెకండ్ డే అనమాట, సెకండ్ డే అదే చక్కగా పడుకుంది, కాకపోతే పిల్లలు అయితే దాన్ని అసలు ప్రశాంతంగా పడుకొని ఇవ్వట్లేదు. చూడండి ఎంత చక్కగా కేర్ చేస్తుందో పిల్లల్ని అయితే, చాలా చక్కగా చూసుకుంది, చాలా చక్కగా పాలు అవినిచ్చింది. పిల్లలు కూడా హెల్దీగా ఉన్నాయి, మొత్తం 4 కూడా ఏ ప్రాబ్లం లేకుండా. ఇవేంటంటే థర్డ్ డే అనమాట, థర్డ్ డే చూసారా, థర్డ్ అసలు అలా తల్లిని అయితే వదలట్లేదు పిల్లలు అనేవి. చూడండి ఎంత చక్కగా అన్నీ పడుకున్న ఏదో ఒక పిల్ల అనేది ఖచ్చితంగా దానికైతే పాలు తాగుతూనే ఉన్నాయన్నమాట. కానీ పిల్లలకి పాలు పెట్టడం అనేది చాలా చక్కగా పెట్టింది, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది డే 4. చూడండి ఎంత లైన్గా నిల్చున్నాయి, ఒక్కొక్కటిన లైన్గా నిల్చొని పాలు తాగుతున్నాయి. అలాగే బేబీస్ క్లీనింగ్ కూడా మొత్తం అంతా కూడా బబ్లీయే చేసేసుకుంటుంది. మాకు ఎక్కడైనా కనిపిస్తే మేము క్లీన్ చేస్తున్నాను. పిల్లల్ని అయితే 3 డేస్ వరకు మమ్మల్ని ముట్టుకొనివ్వలేదు. నన్ను ముట్టుకొని ఇచ్చింది ఇంకెవరైనా దగ్గరికి వస్తే మాత్రం ఒప్పుకోలేదు. అంటే ఎవరు బేబీస్ వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అలాగే జంతువుల్లో కూడా. ఇదేంటంటే డే 5 చూడండి, ఒకదాని మీద ఒకటి అంత చక్కగా పడుకున్నాయి వాళ్ళ మమ్మీ దగ్గర. బబ్లీ పడుకుంది, అవి కూడా పడుకున్నాయి. ఈ వీడియో అయితే క్యూట్గా ఉన్నాయని చెప్పి ఆ రోజు తీసాను. ఇలా ఉంటే ఎవరికైనా కొంచెం ఆనందం వస్తుంది కదా. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి, అన్నీ కూడా వైట్ బేబీసే పెట్టిందండి. ఇవేంటంటే డే 6 అనమాట.
బబ్లీ ఏంటంటే బయటికి వెళ్ళింది, వాష్రూమ్కి వెళ్ళింది కదా అని చెప్పేసి నేను దీన్ని ఏంటంటే తీద్దామని వచ్చి తీసాను. ఈలోగా వాళ్ళ మమ్మీ అయితే వచ్చేసింది, నేనేదో వాళ్ళ పిల్లల్ని ఏదో చేసేస్తున్నాను అనుకొని చూస్తుంది పక్క నుంచి, భయపడుతుంది అనమాట వాటిని ఏది చేస్తానని. చూడండి వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది ఇప్పుడు, బబ్లీ కూడా వచ్చేసి నేను ఏం చేస్తున్నానని చూస్తుంది ఆ పిల్లల్ని. వాళ్ళు కదులుతున్నాయి కదా, కదులుతుంటే ఇటు అయిపోతున్నాయి అనుకుంటుంది. ఇవేంటంటే డే 7 చూడండి, వాళ్ళ మమ్మీ పాపం అటువైపు తిరిగి ఉన్నా కూడా కుక్క పిల్ల అనేది చిన్నపిల్ల అటువైపు వెళ్ళిపోయి మరి తాగుతుంది. మూడు చూడండి ఎంత చక్కగా పడుకున్నాయో. అసలు అక్కడైతే నాకు తెలిసిన మట్టుకు బబ్లీ బయటికి వెళ్ళేటప్పుడు గట్రా క్లీన్ చేస్తున్నాం కానీ అసలు పిల్లల్ని అయితే త్రీ డేస్ వరకు కూడా ముట్టుకొనివ్వలేదు. తర్వాత నుంచి అయితే ముట్టుకొనిచ్చింది, మా అందరినీ కూడా రానిచ్చింది. చూడండి ఇక్కడ ఎంత తెల్లగా కనిపిస్తున్నాయి కదా పిల్లలు, మొత్తం అన్నీ కూడా ప్యూర్ వైట్ అండి. ఇది డే 8, ప్యూర్ వైట్ పిల్లలు పెట్టింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా ఒకదాని మీద ఒకటే పడుకుంటున్నాయి, సపరేట్ సపరేట్గా అంతగా అవ్వట్లేదు. ఇదేంటంటే డే 9 చూడండి, రెండు పాలు తాగుతుంటే ఒకటి పడుకుంది, ఒక దాన్ని బబ్లీ అయితే క్లీన్ చేస్తుంది. చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. నాకైతే మా బబ్లీని తీసుకొచ్చేటప్పటికి నేను ఇంత చిన్నప్పుడు అయితే తీసుకురాలేదు, నాకైతే దానిలాగే కనిపిస్తున్నాయి. ఇదైతే డే 10 చూడండి ఎంత చక్కగా పడుకున్నాయో అన్నీ కలిపి. ఇలా చూస్తుంటే మన మనసుకు అనేది చాలా ఆనందంగా ఉంటుంది కదా. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో. నాకైతే ఎందుకో అనిపించింది డెలివరీ దగ్గర నుంచి అవి కలిపేంత వరకు నేనైతే వీడియో షూట్ చేయాలనిపించి ఇంకా ఏ రోజుకి ఆ రోజు వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇది డే 11 చూడండి, ఒకదాని మీద ఒకటి చేతులు వేసుకుని ఎంత చక్కగా పడుకున్నాయో. నాకైతే ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది, అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేశాను. చాలా చక్కగా పడుకున్నాయి, అసలు మనుషులు కూడా ఇంకా అంతసేపు పడుకోవేమో ఒకదాని మీద ఒకటి చేసుకొని. వీళ్ళైతే మాత్రం చాలా చక్కగా పడుకున్నాయి కుక్క పిల్లలు అయితే. చూడండి చాలా బుజ్జిగా ఉన్నాయి పిల్లలన్నీనా. అలాగే డే 12 అనమాట, ఇవేంటంటే ఒకదాని మీద ఒకటి పడుకుని ఇంకో రెండు ఏంటి సపరేట్ సపరేట్గా పడుకున్నాయి. ఇవేంటంటే మెయిన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియోస్ అనమాట, అందుకే కొంచెం కలర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మార్నింగ్ అయితే వాళ్ళ మమ్మీ అయితే కొంచెం పడుకుంటావు కదా ఆ టైంలో అయితే వీడియోస్ తీసేదాన్ని. ఇదేంటంటే అదే రోజు నేను మొత్తం అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి వీటిని ఏంటంటే చైర్లో పెట్టేశాను. పెట్టానని చెప్పి కలర్ఫుల్గా ఉన్నందుకు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ వీడియో కూడా తీసాను. ఇది కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని ఇది కూడా యాడ్ చేసాను దీంట్లోనే. చూడండి ఎంత బుజ్జిగా కనబడుతున్నాయి, డే 12కే ఎంత బుజ్జిగా ఉన్నాయంటే ఆఫ్టర్ 21st డేకి ఇంకెలా ఉంటాయో మరి చూడాలి. సేమ్ ఆ బబ్లీలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మా బబ్లీ వీడియోస్ అయితే మా హస్బెండ్ అయితే పెట్టారు, నేనైతే పెట్టలేదు. చిన్నప్పుడు వీడియో కూడా ఇవి కూడా పెద్దయ్యాక మా బబ్లీ వీడియో సైడ్కి వీటివి కూడా సైడ్కి పెట్టేసి మీకు వీడియో షార్ట్ అయినా లేదంటే వీడియో కానీ పెడతాను. ఇది డే 13, ఇది మొన్న అనమాట. ఏంటంటే అన్నీ పడుకున్నాయి, ఇది చిన్నపిల్ల లాస్ట్ పిల్ల ఇది. ఇదేంటంటే అసలు ఒప్పుకోవట్లేదు వాళ్ళ మమ్మీని, చూడండి పాలు అనేది ఎలా తాగుతుందో. చాలా హింసించేస్తుంది ఈ పిల్లే, లాస్ట్ పిల్ల కదా. ఎంతైనా మనుషులైనా జంతువులైనా చిన్నపిల్లలు అంటేనే కొంచెం సరదాగా ఉంటాయి, తర్వాత ఎక్కువ ఏడిపించేవి కూడా అవే అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇదేంటంటే డే 14, నిన్న నైట్ అనమాట. ఒక కన్నే ఇప్పే అన్నేనా అందుకని చెప్పేసి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. చూడండి ఎంత బుజ్జిగా కనిపిస్తున్నాయి కదా, కింద పెట్టాను చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి. అలాగే తర్వాత ఏంటంటే హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా. ఫైనల్లీ ఈరోజుకి అయితే 15 డేస్ అనమాట, బబ్లీ పిల్లలు అయితే రెండు కళ్ళు అయితే ఇప్పేసాయి. చూడండి వాళ్ళ అమ్మకాస్ చూసుకుంటుంది, చూస్తున్నారు కదా. ఈ రోజుకైతే రెండు కళ్ళు అయితే ఇప్పేసాయి, నిన్నటికైతే ఒక కన్నే ఇప్పే అనమాట. మా బబ్లీ అయితే చాలా హ్యాపీ బేబీస్ అయితే పెట్టింది, చాలా క్యూట్గా ఉన్నాయి అలాగే చాలా హెల్దీగా ఉన్నాయి బేబీస్ అయితే. చూడండి పాపం మాటి మాటికి ఇంకా ఫీడింగ్ పెడుతూనే ఉంది, అలాగా పిల్లలైతే ఏదో ఒకటి రెస్ట్ ఇవ్వట్లేదు దానికి. చూడండి ఇది కూడా వెళ్ళిపోయింది ఇంకా మమ్మీ దగ్గరికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బబ్లీ ప్రెగ్నెన్సీ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.